హాయ్ ఫ్రెండ్స్, ముందు వీడియోలో నూరు వరహాల చెట్టు చూపించాను కదా, మొత్తం అట్లాంటివి మూడు ఉన్నాయన్నమాట. అయితే ఇది చిన్నది, ఇది వచ్చేసి పెద్దది. చూడండి ఎన్ని పూలు ఉన్నాయో. నూరు వరహాలు అంటే మీకు తెలుసు అనుకుంటా, నూరు పువ్వులు ఉంటాయి అని కదా, అందులో అదో ఖచ్చితంగా ఉంటాయి అనుకుంటా. ఇక చెట్టు చూస్తే మీకు అర్థమవుతుంది, చెట్టు చుట్టూతా కూడా ఎక్కడ చూసినా పువ్వులే అండి. ఈ పువ్వుల గుత్తులు కూడా మొత్తం అంతా నూరు ఉండొచ్చేమో. అయితే కొబ్బరి చెట్టులు చాలా హైట్ అయిపోయి బాగా గాలి వచ్చినప్పుడు ఉగ్గుతుండడంతో ఇక్కడ పడిపోతాయని కొబ్బరి చెట్లు నరికేస్తారు అంటున్నారంట. సో నరికేస్తే ఈ చెట్టు ఏమవుతుందో వీడియో తీసి దాచుకుందామని చెప్పేసి అమ్మ చెప్పింది. కింద చిన్న చిన్న పిలకల్లా కూడా వస్తాయి. చూడండి చెట్టు చుట్టూతో కూడా ఎన్ని పువ్వులు ఉన్నాయో. చాలా బాగున్నాయి కదా. అదే చెట్టుకు వచ్చిన పిల్లక అండి ఇది, చిన్న ముక్క. అది తీసి వేరే చోట వేసింది, అది కూడా మంచిగా వచ్చింది. మూడు నాలుగు పుట్టిన దాకా వచ్చింది పువ్వులు. ఇదో చిన్న మొక్క, ఆ పెద్ద చెట్టు మొక్కే అది కూడా. ఇలా చిన్నగా వస్తాయి. ఇది ఎరుపు కదా, ఇది ఇంకొకటి పింక్ కలర్. అమ్ములు వెనకాల ఉంది కదా, అది పింక్ కలర్ది.